ఇక్కడ భారతి హెల్త్ టిప్స్ అని మంచి యూట్యూబ్ ఛానల్ ఉంది. సో ఈ అమ్మాయి వచ్చేసి మనకి అన్ని హెల్త్ టిప్స్ అండ్ బ్యూటీ టిప్స్ సో మంచిగా చాలా జెన్యున్గా చెప్తుంది, చాలా రకాలుగా సెర్చ్ చేసి సో ఫైనల్ ఇది కరెక్ట్ ఇది జెన్యున్ అనుకున్నప్పుడే మాత్రమే వీడియో తీసి పెడుతుంది. సో చాలా జెన్యున్గా చేస్తుంది, నా తన మాటలు కానీ తన వీడియోస్ చూస్తున్నప్పుడు కానీ చాలా బాగా నచ్చింది. సో ఒకసారి సపోర్ట్ లేదు, మీ సపోర్ట్ అయితే ఎంతో అవసరం. సో ప్లీజ్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనందరం సపోర్ట్ చేసుకుందాం. సో ఖచ్చితంగా సపోర్ట్ చేసుకొని ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ అండ్ నోటిఫికేషన్ నొక్కండి. సో వ్యూస్ చాలా తక్కువ ఉన్నాయి, కొంచెం వ్యూస్ పెరగాలంటే మనమే సపోర్ట్ చేయాలి. వ్యూస్ ఒక్కసారి పెరిగిన తర్వాత మనము ఇంకా సపోర్ట్ చేయకుండా సరే ఆటోమేటిక్గా గ్రో అప్ అవుతుంది కాబట్టి. సో చూడండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. సో ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు మా అన్నయ్య, మా పెద్దన్నయ్య, మా పెద్దదినే అండ్ పిల్లలు నీరజ, తులసి. సో పెద్దమ్మ పేరు నీరజ, చిన్న పేరు తులసి, ఎట్లా చూస్తున్నాడు. సో ఇక్కడ నాకు పిల్లలు కట్టారు, రాఖీ కట్టారు. సో రాఖీ కట్టించుకొని డైరెక్ట్గా ఇక్కడ నీరజ, మా నీరజ నాకు కడుతుంది రాఖీ. సో డైరెక్ట్ ఇక్కడ నుంచి మా చిన్ననే వాళ్ళ ఇంటికి వెళ్ళాం. సో అక్కడ ఇక ఇక్కడ కనిపిస్తున్న చిన్న పాప వచ్చేసి మా చిన్ననే వాళ్ళ పాప. అక్కడ బాబు కనిపిస్తుంది ఏంటంటే మా అన్నయ్య వాళ్ళ బాబు, ఒక పాప ఒక బాబు. సో పిల్లలకు తెలియదు కాబట్టి మా పెద్దదిని చూపిస్తుంది. సో ఇది సంగతి. అక్కడ కనిపిస్తున్న వారు పెద్దన్నయ్య, సో మా బావ ఇతడైనా, సొంతం బావ కాదు రిలేటివ్ బావ, అండ్ మా చిన్ననే వాళ్ళ మామయ్య ఆయన, పిల్లనిచ్చిన మామ. సో అది ఇక్కడ రాఖీ కడతా ఉన్నారు, ఎట్లా కట్టాలి ఏంటి అనేది చూస్తూ ఉన్నారు. సో తెలియదు కదా ఫస్ట్ టైము, లాస్ట్ టైం కూడా కట్టారనుకో, కానీ కొంచెం కొత్త, ఎంతన్నా పిల్లలకు కొంచెం కొత్తగానే ఉంటుంది కదా. సో నేనే తీసేది వీడియో నేనే. సో నాకు ఒక చిన్న ఏంటంటే, నాకు ఎవరు వీడియో తీసిన నచ్చదు అబ్బా, అంటే నా స్టైల్లో నాకు నచ్చిన విధంగా తీయరు ఎందుకో, అందుకో నాకు అట్లా అనిపిస్తుంది. సో అది కాబట్టి అందుకనే మ్యాక్సిమం నేను తీసేంత వరకు అయితే నేను తీస్తాను. సో ఇక్కడ రాఖీ కట్టింది, స్వీట్ పెట్టింది, కలాకాండ్ స్వీటు. ఓకే సో ఓకే, ఈ వ్లాగ్లు అవన్నీ చేయడం నాకు రాదు. సో ఇందులో ఏమన్నా కొత్తగా అనిపిస్తే మీకు మాత్రం కొత్తగానే అనుకోండి. సో నాకైతే ఇలాంటివి తెలీదు, ఎక్కడ మనం మాట్లాడాలి, ఎక్కడ మ్యూజిక్లు ఇవ్వాలి అన్నీ నాకు తెలీదు. నా ఫ్లోలో నేను వెళ్ళిపోతున్నా, గో విత్ ద ఫ్లో అంతే. సో ఇక్కడ మేము ముగ్గురం కనిపిస్తున్నాం కదా. సో ఇక్కడ నేను, మా చిన్నన్నయ్య, మా పెద్దన్నయ్య, ముగ్గురం మేము, మాకు ఒక అక్క. ఇలా డిసప్పాయింట్ ఏంటంటే మా అక్క మాత్రం రాలేదు. సో అదొక్కటే చిన్న బాధగా ఉంది. బట్ ఎనీవే, ఎందుకంటే కరోనా టైంలో అక్కడ వాళ్ళ ఇంటి చుట్టుపక్కల కేసెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి రాలేకపోయిందంట. సో ఎనీవే, ఇంకా ఉన్నంతలో మనం చేసుకోవాలి కదా. సో ఈమె కూడా మా అక్క. సో రాఖీ కడుతుంది. సో మా వదినతో పాటు మేము ఇట్లా ఎంటర్ కాగానే వీళ్ళు కూడా వచ్చారు. సో వాళ్ళతో పాటు కట్టారు. సో అక్కడ కలర్ఫుల్ రాఖీ ఇచ్చింది, లైటింగ్ రాఖీ. సో వాడు చూసి ఆనందపడుతున్నాడు. ఇక్కడ మంచి స్టిల్స్, ఇంకా ఇక్కడ నుంచి మనకు మ్యాక్సిమం ఫొటోసే ఉంటాయి. మా సహస్రకు ఒక చిన్న మంచి అలవాట్లు ఏమైందంటే స్టిల్స్ మాత్రం అస్సలు ఇవ్వదు, అస్సలు స్టిల్ ఇవ్వదు. ఎంత మంచి స్టిల్ ఇయ్యమన్నా ఇయ్యనే ఇయ్యదు. సో అక్కడ చూడండి, వేరే వాళ్ళు మంచి స్టిల్స్ ఇస్తుంటే మా సహస్ర చూడు ఇట్లా మింగేసి లెక్క చూస్తుంది. ఓకే అండ్ ఇంకా అదే రాఖీ కట్టడానికి వస్తలే అని చెప్పి చూపిస్తుంది కదా. ఓకే సో ఇది అవన్నీ వీడియోస్, ఇవన్నీ ఏమో జస్ట్ ఫొటోస్ జస్ట్ ప్లే చేస్తున్నాం. మా నీరజ కూడా కడుతుంది రాఖీ, మేమందరం కట్టేసుకున్నాం కదా రాఖీ, అక్కడ ఆల్రెడీ కట్టుకున్నాం కాబట్టి. మా సహస్ర ఇక్కడ కనిపిస్తుంది, మా చిన్న బిడ్డ పేరు సహస్ర. అక్కడ కనిపిస్తున్న మావాడి పేరు ఏంటంటే రుద్విన్. సో పేర్లు చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా. సో అందుకే రెగ్యులర్ పేర్లు కావు అట్లా. ఓకే మొత్తానికి ఏదో సరదాగా ఈ సరైతే అలా జరిగిపోయింది. రాఖీ పండుగ నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఎనీవే అందరికీ కూడా హ్యాపీ రక్షాబంధన్ వన్స్ అగైన్. సో ఇక్కడ వచ్చేసి మా పిల్లల్ని బయటకు తీసుకొచ్చి ఫోటోగ్రాఫ్స్ తీపిద్దామని చెప్పేసి ఒక్కొక్కరిని రకరకాలుగా పెట్టించాను. ఇక్కడ కనిపిస్తున్న బ్లూ కలర్లో పాప మా పెద్దన్న బిడ్డ. సో ఇంకా స్టిల్స్ ఇవ్వాలంటే ఈమెనే, ఈమె మించింది లేదు ఇంకా. సో ఇక్కడ ఒక్క చూడు, ఏ అందరు ముఖాలు చూడండి రా, ముఖాలు చూడండి రా అంటే ఒకరేమో ఇక్కడ, ఒకరేమో అట ఒకరు అక్కడ, మొత్తానికి ఇది జర్ర సెట్ అయింది ఫోటో. సో ఈ ఫోటోనేమో వెనకాల ఫస్ట్ అలా ఒక 4-5 ఫోటోలు క్లిక్ అనిపించాను పిల్లలతో సరదాగా అలా. ఓకే సో మా స్టిల్స్ ఇవ్వాలంటే మా బ్లూ కలర్లో ఉంది, తులసి ఉంది కదా, సూపర్ స్టిల్స్ ఇస్తుంది. మీకు ఏ యాంగిల్ కావాలంటే యాంగిల్లో అంత మంచిగా ఇస్తుంది. మా అక్కడి నుంచి డైరెక్ట్గా నేను డైరెక్ట్గా మన సబ్స్క్రైబర్, ఇంకొక సబ్స్క్రైబరు.
సో మేక్ లైఫ్ సింపుల్. సో ప్రవళిక తన పేరు, చాలా బాగా చేస్తుంది యూట్యూబ్ ఛానల్, చాలా నచ్చింది నాకు తన ఛానల్ కూడా. అండ్ రాఖీ కర్త అని నాకు నాలుగైదు రోజుల ముందే చెప్పింది, బట్ తనకు రావడానికి వీలు కాలేదు, బట్ దగ్గరే అని చెప్పేసి నేనే వెళ్ళాను. సో వెళ్ళగానే రాఖీ కట్టింది, మంచి స్వీట్ ఇచ్చింది, సో మంచిగా రిసీవ్ చేసుకుంది. కాసేపు ఉన్నాను, 10-15 నిమిషాలు ఉన్నాను, ఉండి మళ్ళీ నాకు ఆఫీస్ ఉందని చెప్పేసి మళ్ళీ రిటర్న్ అయ్యాను. బట్ ఎనీవే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా మేక్ లైఫ్ సింపుల్ ఛానల్ని సపోర్ట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. తను కూడా చాలా డిఫరెంట్గా చేస్తుంది, యూనిక్గా ఉంటుంది కంటెంట్. 7 డేస్ 7 యూనిక్ కంటెంట్ పెడుతుంది. సో ఒకసారి ఛానల్ విజిట్ చేయండి. సో ఇంకా నెక్స్ట్లోకి వెళ్తే సర్ప్రైజ్ అన్నాను కదా ఇదే. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు గిఫ్ట్ కనిపిస్తుంది కదా, సర్ప్రైజ్ గిఫ్ట్ అన్నాను కదా. సో ఇదే నా సబ్స్క్రైబర్ నుంచి వచ్చిన గిఫ్ట్ ఇది. సో ఎవరు ఏంటనేది ముందు ముందు మీకే తెలుస్తుంది. సో ఇక్కడ ఎర్ర కవర్ ఉండి ఏదో తీస్తున్నట్టు యాక్షన్ చేస్తున్నా, అక్కడ ఆల్రెడీ తీసేసా. బట్ ఏం జరిగిందంటే, నేను మావాడు మా పక్కన ఉంటాడు కదా చిన్న అబ్బాయి, సో అని షూట్ చేయరా అని చెప్పేసి నేను ఎక్కడక్కడ మంచి బాక్స్ ఓపెన్ చేసి అది ఓపెన్ చేసి అన్నీ ఓపెన్ చేసిన తర్వాత అన్న రికార్డ్ కాలే అన్న అన్నాడు. కోపాన్ని కంట్రోల్ చేసుకుని పండుగ పూట ఎందుకులే అని సో మళ్ళీ ఇప్పుతున్నట్టు మళ్ళీ యాక్షన్ చేశాను. కానీ అది ఎంతన్నా కొంచెం ఒరిజినాలిటీ అనేది ఉండదు కదా, సో అందుకని అటు సైడ్ పెట్టి కోస్తున్నట్టు చేసిన అది ఆల్రెడీ తీసేసాను, అంత ఎక్కడక్కడ అయింది. బట్ ఏదో అట్లా యాక్షన్ చేయబోయినా కానీ యాక్షన్ యాక్షనే కదా, ఒరిజినల్ ఒరిజినలే కాబట్టి ఇంకా ఇది కాదు. సో ఓపెన్ చేశాను, ఇట్లా ఓపెన్ చేస్తే ఆ రెడ్ కవర్ వస్తుంది, ఆ రెడ్ కవర్ ప్యాకింగ్ కవర్, సో మంచిగా వస్తుంది. బట్ ఇప్పటి నుంచి ఇది ఫ్లో వెళ్ళిపోతుంది, ఓకేనా? సో నిజం చెప్పుకుంటే ఒక క్లియర్ ఉంటుంది కదా. సో ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఈ విధంగా సర్ప్రైజ్, అంటే నిజంగా కూడా సర్ప్రైజ్ గిఫ్ట్. ఈ గిఫ్ట్ నాకు యాక్చువల్గా నిన్న 5 గంటలకు వచ్చింది. సో మార్నింగ్ నుండి చెప్పాను కదా అంతా జరిగింది, ఆఫీస్ వర్క్ చేస్తున్నా, 5 గంటలకు కాల్ వచ్చింది, కొరియర్ బాయ్ నుంచి కాల్ వచ్చింది, అన్న నీకు ఇట్లా కొరియర్ వచ్చింది. అరే నాకేం కొరియర్ వస్తుంది అని నేను ఆలోచించా, బట్ సడన్గా వచ్చింది. బట్ మళ్ళీ ఎంబడే నాకు మన సబ్స్క్రైబర్ కాల్ చేసి, అన్న ఇట్లా వచ్చింది ఆ గిఫ్ట్ ఉంటే కొరియర్ కాల్ చేశారు కదా వచ్చిందిరా అని చెప్పాను. సో తర్వాత మాట్లాడాను ఇదంతా గిఫ్ట్ చూసి ఏంటి అని అంతా చూశాక. సో ఓపెన్ చేద్దాం, ఓపెన్ చేసాము. ఓపెన్ చేశాక ఇందులో ఒక బాండ్ పేపర్ ఉంది. సో ఈ బాండ్ పేపర్లో ఏముందంటే, సో 500 రూపీస్ బాండ్ పేపర్ ఇది. సో ఓపెన్ చేద్దాం, ఓపెన్ చేసిన తర్వాత చూడొచ్చు మీరు ఇక్కడ. సో జస్ట్ సరదాగా ఒక కొటేషన్స్ ఉంటాయి, సో సిస్టర్ అండ్ బ్రదర్ సంబంధించినవి. సో కొటేషన్స్, ఆ బాండ్ కొంచెం డిఫరెంట్గా యూనిక్గా ఉంటుంది. ఇది ఆన్లైన్లో బుక్ చేశారు కాబట్టి సో కొంచెం యూనిక్గా ట్రై చేశారు అంతే. సో ఆ కొటేషన్స్ నచ్చకపోతే మన కొటేషన్స్ కూడా పెట్టుకోవచ్చు అంట. సో అక్కడ శ్రీధర్ అండ్ శ్రావ్య అని ఉంది. సో తన పేరు శ్రావ్య, ఓకే. సో చాలా సర్ప్రైజ్ అంటే నిజంగా కూడా సర్ప్రైజ్, ఇప్పటికి కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది. సో నిజంగా ఇలాంటి సన్నివేశాలు జరిగినప్పుడు, ఇలాంటి సిచ్యుయేషన్ జరిగినప్పుడు చాలా హ్యాపీ ఉంటుంది. సర్ప్రైజ్ గిఫ్ట్లు వచ్చినప్పుడు అది రూపాయి కానీ 2 రూపాయలు కానీ అసలు వాల్యుబుల్ కానీ వాల్యుబుల్ కాకుండా అభిమానం ఉంటుంది చూడు, అది చాలా బాగుంటుంది. సో ఓపెన్ చేయగానే రాఖీ నా ఫోటో మీద నేనున్న ఫోటోతోని రాఖీ చేయడం అనేది చాలా నచ్చింది నాకు. సో చూడడానికి కూడా చాలా చక్కగా చాలా బాగుంది కదా. సో చాలా మంచిగా అనిపించింది ఈ రాఖీ, సో నా సబ్స్క్రైబర్ నుంచి రావడం. సో నేను అన్న, సో నా ఛానల్ నచ్చి, నా మాటలు నచ్చి, లేకపోతే నేను వెళ్ళే విధానం నచ్చి, నా యాటిట్యూడ్ నచ్చో ఏదో ఒక రకంగా నాకు కనెక్ట్ అయ్యి, సో నన్ను అన్నయ్యగా భావించి నాకు ఈ ఛానల్, నాకు ఈ రాఖీ పంపించిన శ్రావ్యకైతే నిజంగా థ్యాంక్ యూ సో మచ్ రా. సో మీలాంటి చెల్లెది నాకు వచ్చినందుకు నిజంగా కూడా ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో నా ఫోటో ఎక్కడి నుంచి తీసుకుందో తెలీదు, బట్ నేను ఫేస్బుక్లో అప్లోడ్ చేశాను, బట్ తీసుకుందో తెలియదు నాకు, అసలు ఏం తెలీదు నిజంగా కూడా సర్ప్రైజ్. నిన్న నాకు ఫోన్ వచ్చేంత వరకు కూడా నాకు అసలు ఏం జరిగిందనే తెలీదు. సో బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా చేసినట్టుంది, సో సర్ప్రైజ్ ఇద్దామని. సో ఎనీవే సర్ప్రైజ్ అంటేనే అలా ఉంటుంది కాబట్టి, సో నిజంగా కూడా సర్ప్రైజ్, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అక్కడ కనిపిస్తుంది కిట్ క్యాట్ చాక్లెట్. సో చాలా బాగుంది, ఇంకా తినలేదు ఇప్పటివరకు కూడా తినలేదు, తినాలి. సో చిన్న పక్కన ఉన్న పిల్లలు కూడా అడుగుతున్నారు నేనేమో ఇయ్యనని చెప్పిన, ఓకే. సో అది మా పిల్లలకి ఇద్దామని ఒక చిన్న స్వార్థంతో నాకు పక్కన ఉన్న పిల్లలకి ఇవ్వలేదు అక్కడ. సో మెమరబుల్ గిఫ్ట్స్ .in అని ఒక వెబ్సైట్ ఉంటుంది, అందులోకి వెళ్ళి చూడండి. మీరు ఒకవేళ ఇలా డిఫరెంట్గా ప్లాన్ చేయాలనుకుంటే ఎవరైనా, సో అందులో మంచి మంచి డిఫరెంట్ గిఫ్ట్స్ ఉంటాయి, ఓకేనా? సో అవన్నీ పక్కన పెడదాం, అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు అసలు రాఖీ బయటకు తీసి అసలు ఫోటోషూట్ చేసిన చిన్నగా. సో ఆ ఫోటోషూట్ అనేది చూడండి మీరు. సో ఈ విధంగా ఆ బాండ్ పేపర్ని ఈ విధంగా అట్లా తీసేసాను, తీసేసి. సో మంచిగా ఏదైనా సరే దాన్ని కొంచెం యూనిక్గా, కొంచెం డిఫరెంట్గా ప్రజెంట్ చేసినప్పుడు దానికి అందం అనేది వస్తుంది. సో కాబట్టి అలా ట్రై చేశాను. నాకు ఫోటోగ్రఫీ అంటే చాలా చాలా ఇష్టం, అందుకని ఏదన్నా సరే దాన్ని ఏదో డిఫరెంట్గా చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను ఎప్పుడు. సో రాఖీని అట్లా చూపించాను.
సో ఇది ఫ్రెండ్స్ అంటే ఈ సంవత్సరం మాత్రం చాలా చాలా హ్యాపీగా డిఫరెంట్ గా. సో కొత్త సబ్స్క్రైబర్లు ఇద్దరు చెల్లెళ్ళు నాకు రాఖీ కట్టడము, నాకు ఒక రాఖీ పంపించడము. సో చాలా మంది నాకు ఉన్న గ్రూప్స్ లో చాలా మంది నాకు విష్ చేయడము, అన్నయ్య రాఖీ పండుగ శుభాకాంక్షలు చెప్పడం చాలా చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరికి కూడా. సో రాఖీ పండుగ శుభాకాంక్షలు మీ అందరికి కూడా. సో కనెక్టింగ్ శ్రీధర్ ఛానల్ని నిజంగా ఇంత జెన్యున్ గా ఆదరిస్తున్నందుకి, అభిమానిస్తున్నందుకి అండ్ సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. నా సపోర్టు ఎప్పటికీ ఉంటుంది, నేను ఎన్నిసార్లు చెప్తుంటాను, నిజంగా కూడా ఎప్పటికీ ఉంటుంది. నా నుంచి నాకు చేతనైనంత వరకు నేను చేస్తూనే ఉంటా, బట్ మీ సపోర్ట్ కూడా ఇలాగే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? సో ఎవరైనా సరే సరదాగా కాసేపు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, ఈ ఛానల్ గురించి తెలుసుకోకపోతే, సో ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ కానీ కొత్తగా లైవ్స్ పెడుతుంది. సో చాలా యూనిక్గా ఉంటుంది కంటెంట్ కూడా, ఒక్కసారి ట్రై చేయండి. సో మంచి మంచి గిఫ్ట్లు కూడా లైవ్లో పెడుతుంది. నేను మస్తసార్లు ట్రై చేసిన గిఫ్ట్ తీసుకుందామని, కానీ నాకైతే ఇంతవరకు రాలేదు రావ్యా. సో నెక్స్ట్ టైం ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. సో నీ నుంచి ఖచ్చితంగా ఒక గిఫ్ట్ మస్తు కష్టపడి సాధించాలి, ఊరికనే కాదు. మీరు కూడా మంచిగా కావాలనుకుంటే మంచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఇద్దరు లింక్స్ ఇస్తాను సబ్స్క్రైబర్లవి, సో అక్కడి నుంచి ఫాలో అయిపోండి. సో లెట్స్ చలో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి వీడియోతో ఉంటాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.